టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో నిర్వహించిన యువగళం భారీ బహిరంగ సభలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పేరులోనే నిల్లు ఉన్నా ఆ నిల్లు నువ్వు నెల్లూరుకు చేసిందేంటి అని ప్రశ్నించారు. నెల్లూరులో జరిగిన అభివృద్ధిపై జరిగిన చర్చకు సిద్ధమా అంటే పారిపోయారని లోకేష్ ఎద్దేవా చేశారు. మంత్రిగా అనిల్ భారీగా దోచేశారంటూ అక్రమాస్తుల చిట్టాను సభలో ప్రజలకు చదివి వినిపించారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఆయన రాష్ట్రం నుండి పరారు ఖాయమన్నారు. అనిల్ అక్రమాలపై ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ అభివృద్ధిని ఎక్కడ ఆపేశారో తిరిగి అక్కడి నుండే మళ్లీ రీస్టార్ట్ చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. వైన్ మైన్ గంజాయి క్రికెట్ బెట్టింగ్ కి అడ్డగా నెల్లూరుని మార్చేశారు. పేర్లోనే నిల్లుంది, పేర్లోనే నిల్లుంది. ఆ నిల్లు, ఆ నిల్లు, ఆ సిల్లి బచ్చా నెల్లూరుకి పీకిందేంటి, పొడిచిందేంటని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. నెల్లూరు సిటీకి వచ్చా, బీఆర్సీ సెంటర్ కి వచ్చా, నెల్లూరు సిటీ అభివృద్ధి పై చర్చకు మీ లోకేష్ సిద్ధం. ఆ సిల్లి బచ్చా సిద్ధమా అని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. రా 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 సిల్లి బచ్చా, ఇక్కడనే ఉన్నా. ఎందుకయ్యా అభివృద్ధి గురించి చర్చ అంటే తోకం ముడుచుకుని పారిపోయావని ఈ సభాముఖంగా మీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు. ఈ సిల్లి బచ్చా సబ్జెక్ట్ లో హాఫ్ నాలెడ్జ్ గాని అవినీతిలో ఫుల్ నాలెడ్జ్. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆయన ఎంత డబ్బులు వెనకేశాడు తెలుసా? 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు. ఈ సిల్లి బచ్చా భూ కబ్జాలు, భూదందా లిస్ట్ మొత్తం ఈ రోజు ప్రజల ముందల నేను పెడుతున్నా. దొంతలి వద్ద బినామీలు చిరంజీవి అజంత పేరుపై 50 ఎకరాలు విలువ 10 కోట్లు. నాయుడుపేటలో బినామీ పేరుతో 58 ఎకరాలు విలువ 100 కోట్లు. ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్ డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు విలువ 10 కోట్లు. ఇస్కాన్ సిటీలో బినామీల పేరుతో 87 ఎకరాలు విలువ 33 కోట్లు. అల్లిపురంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ పేరుతో 40 ఎకరాలు విలువ 105 కోట్లు. దాంట్లో 7 ఎకరాల ఇరిగేషన్ భూమి కూడా స్వాహా చేశాడు ఈ సిల్లి బచ్చా. సదరపాలెంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ 12 ఎకరాలు విలువ 48 కోట్లు. బృందావనంలో శెట్టి సురేష్ పేరుతో 4 ఎకరాలు విలువ 25 కోట్లు. దామర్ల మడుగులో బావమర్ది పేరుతో 5 ఎకరాలు విలువ 4 కోట్లు. గూడూరు చెన్నూరు మధ్య 120 ఎకరాలు లేపేశాడు. దాంట్లో ఏకంగా 40 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నాడు ఈ సిల్లి బచ్చా. ఆఖరికి కరోనాని కూడా క్యాష్ చేసుకున్నాడు ఈ సిల్లి బచ్చా. వ్యాపారస్తుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు, జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి క్యాష్ లేపేశాడు ఈ సిల్లి బచ్చా. ఈ సిల్లి బచ్చా కూడా క్లారిటీ వచ్చేసింది, వచ్చే ఎన్నికల్లో సీటు చిరిగిపోయిందని. అందుకే ఏకంగా చెన్నైలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సిల్లి బచ్చా. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ సిల్లి బచ్చా చెన్నైకి పరారైపోతాడు. ఇంకా నారాయణ గారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారో అక్కడి నుంచే మళ్ళీ నెల్లూరుని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక్కడ నెల్లూరు సిటీలో చాలా మంది స్వర్ణకారులు ఉన్నారు, మా మంగళగిరిలో కూడా స్వర్ణకారులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు నాకు బాగా తెలుసు. అందుకే స్వర్ణకారుల కోసం, వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ఈ సభాముఖంగా స్వర్ణకారులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.